हेलो व्यूअर्स अंदर की नमस्कार नेनु इवाल मीकु चूपिंचबोये प्लेस गोकर्ण द मोस्ट ब्यूटिफुल प्लेस अंडी चाला पीस्फुल गा उंदी सिटी एंट्रेंस लोने मीकु चूस्ते अर्थमैपोतुंदी आ ग्रीनरी पैन क्लाउड अंत चाला पीस्फुल गा उंदी इप्पुडु मनं गोकर्ण टेंपल की वेल्लबोतुन्नामु गोकर्ण टेंपल लोने स्पेशालिटी एंटंटे अक्कड शिवुडी टेंपल अंडी शिवुडी आत्मलिंगम उंदनि चेप्तारु वेंटने वेल्लि चूसेद्दाम रंडि सो इदोच्चेसी पार्किंग एरिया बीच के एदुरुगा इव्वडम इक्कड ओक पेद्द स्पेशालिटी अनि चेप्पुकोवच्चु चाला ब्यूटिफुल गा उंदि ई बीच लो चाला वाटर राइड्स कूडा उन्नायि सो इदि पार्किंग एरिया अन्नमाट టెంపుల్ ఎంట్రన్స్లో చూస్తే మనకు లెఫ్ట్లో ఈ విగ్రహం కనిపిస్తుంది ఫస్ట్ ఫ్రంట్లో అంతా షాపింగ్ ఏరియా ఉంది ఈ షాపింగ్ ఏరియా మొత్తం బీచ్కి సంబంధించిన టీషర్ట్స్ అవి అమ్ముతున్నారు ప్లస్ ఇక్కడ డ్రై ఫ్రూట్స్ నట్స్ చాలా ఫేమస్ ఉన్నట్టున్నాయి దీనికి సంబంధించిన షాప్స్ చాలా ఉన్నాయి సో ఇక్కడ మెయిన్గా వచ్చి పెద్ద షాపింగ్ ఏం లేదు చిన్న చిన్న చైన్స్ లేడీస్కి సరిపోయేంత ఉంది ప్లస్ టాటూ స్టూడియోస్ ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఫారినర్స్ ఇక్కడ ఎక్కువ విజిట్ చేస్తారు కాబట్టి అవి ఉండొచ్చు సో మెయిన్గా డ్రై ఫ్రూట్స్ నట్స్ మెయిన్ ఒరిజినల్ కాఫీ పౌడర్ టీ పౌడర్ అవైలబుల్గా ఉంది ఇక్కడ మనకు ఎదురుగా కనిపించేదే టెంపుల్ అండి మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో లాగా టెంపుల్స్ గోపురంగా లేదు ఇక్కడంతా హట్ లాగా ఉన్నాయి ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది ఇది మనకు కనిపించే టెంపుల్ అన్నమాట మెయిన్ గోకర్ణ శివుడి టెంపుల్ మనం లోపలికి వెళ్దాం రండి అదిగో లోపలికి వెళ్ళాం కదా ఎదురుగా లైట్స్ వేసి ఉంది అదే మెయిన్ గర్భగుడి మేము వెళ్ళిన టైంకి అయితే గుడి క్లోజ్ ఉందండి సో మీరు గోకర్ణ సందర్శించేటప్పుడు టైమింగ్స్ చూసుకొని రండి ఈవినింగ్ 5 o'clock నుంచి ఓపెన్ ఉందని చెప్తున్నారు మేము ఆఫ్టర్నూన్ వచ్చాము గుడి చుట్టూ అయితే ఇలా ఉంది సో ఇక్కడ రావడానికి కొన్ని పద్ధతులు పాటించాలి మగవారైతే షర్ట్స్ లేకుండా రావాలి తుండువా వేసుకొని రావాలి అలాగే ఆడవాళ్ళు చీరలు కట్టుకొని కంపల్సరీగా రావాలి లేదు అంటే చూడీదార్ స్విచ్ చున్నీస్తో కంపల్సరీగా రావాలి ఇది మెయిన్ గర్భగుడి మనకు కనిపించేది ఇక్కడ ఫారినర్స్ ఆర్ నాట్ అలౌడ్ అని రాసింది అలాగే మెన్స్ షుడ్ రిమూవ్ దర్ షర్ట్స్ అని రాసింది ఫీమేల్స్ ఇన్ శారీస్ అని రాసింది సో ఈ గుడి చుట్టూ చాలా బీచెస్ ఉన్నాయి మనకు ఓం బీచ్ కడలీ బీచ్ అనేసి సో ఇప్పుడు టెంపుల్ విషయానికి వస్తే ఇక్కడ కమలాలతో ఎక్కువ పూజిస్తారనుకుంటా కమలాలు ఎక్కువ దొరుకుతున్నాయి మనకి ఇక్కడ గుడి రైట్ సైడ్లో చూసుకుంటే ఇక్కడ మీకు స్టేజ్ కూడా అరేంజ్ చేసి ఉన్నారు నాకు తెలిసి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇక్కడ జరుగుతూ ఉండొచ్చు ఇక్కడ వెయిటింగ్ హాల్లో చాలామంది భక్తులు వెయిట్ చేస్తున్నారు టైం కోసం గుడి తెరవడానికి కోసం మనం గుడి మెయిన్ ఎంట్రన్స్లో చూసుకుంటే పైన భాగంలో మొత్తం ఇట్లా హట్ లాగా వేసింది చెక్కలతో చేస్తున్నారు చాలా ప్రాచీనమైన టెంపుల్ రావణాసురుడి యొక్క ఆత్మలింగం ఇక్కడ ప్రతిష్ఠించబడింది అంటారు మీరు కూడా ఒకసారి సందర్శించండి గుడి నుంచి బయటకు వచ్చాక ఇక్కడ ఒక బ్యూటిఫుల్ నది కనిపించింది మాకు చాలా బాగుంది మంచి ప్లేస్ ఒకసారి వచ్చి చూసి వెళ్ళండి